జీవితం బంతాట లాంటిది, కొట్టిన బంతి కనిపించలేదని ఏమాటం మానేస్తామా? కొత్త బంతి కొనుక్కో. అయితే మీకు పని పాట లేదు. పైగా రోజు రెండు గొడవలు. ఈ రోజు నుంచి నన్ను పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. అసలు ఆడదండి, ఆడదాని రూపంలో ఉన్న శంకిని. శంకిని అంటే చేపమ్మ, అదో రకం చేప, కిల్లర్ ఫిష్. మనుషులను పీకు తినేస్తుంది. గుడ్. డిన్నర్ కి నాకు అదే కావాలి. ఈ రెండు వాటిలో ఒకటి పట్టుకును. ఏది పట్టుకున్నా కొట్టదురు. పట్టుకోకపోయినా కొట్టదను. నీకు మొన్న ఎన్ని మార్కులు వచ్చాయి? వంద. వంద? తెలుగులో 20, ఇంగ్లీష్ లో 20, మ్యాథ్స్ లో 20, ఫిజిక్స్ లో 20, కెమిస్ట్రీ లో 20, మొత్తం 100. WhatsApp లో 8:00 కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. లిఫ్ట్ ఐ మీన్ డ్రాప్. యాక్చువల్లీ నా కార్కి పార్కింగ్ దొరకలేదు, సో రెండు స్ట్రీట్స్ పక్కన పార్క్ చేశాను. బట్ ఇట్స్ ఓకే, నేను వచ్చేస్తాను. నో నో, నేను మిమ్మల్ని లిఫ్ట్ చేసి డ్రాప్ చేస్తాను, నా ప్లెజర్. యూనో మిమ్మల్ని అస్సలు వదిలి వెళ్ళబుద్ధి కట్టలేదు. మిమ్మల్ని అస్సలు వదిలి వెళ్ళబుద్ధి కట్టలేదు. ఇది చాలా డేంజరస్. ఐ డోంట్ నో. రేపు ఓపీఎం నేను వెయిట్ చేస్తాను. నేను టీ పొడి వాంగి వచ్చేస్తా. బాయ్ బాయ్. రామ్ బాబు ఎలా ఉంచుడా సౌండ్? బాబు బాబు ప్లీజ్ బాబు అనట్లేదు. గీతా నీతో కొంచెం మాట్లాడాలి. ఇన్నాళ్ళు ప్రేమ అంటే ఇవ్వటమే అనుకున్నాను, కానీ మొదటిసారిగా ఇప్పుడు అడగాలనిపిస్తుంది. నిజం చెప్పు, ఇన్నాళ్ళు మన పరిచయంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను ప్రేమించాలనిపించలేదా? నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా? నిజం చెప్పనా, నువ్వు లేకుండా బతకలేను గీత. నమస్తే కదా, నిజం చెప్పు, నమస్తే కదా. బోని అయిందా? అప్పటి నుంచో ఏటింగ్ అవలా కొత్తకొచ్చిన గబ్బర్ సింగ్ నన్నే చూస్తాడే, వాపస్ అంటాడు, మనసుపడ్డాడేమోని. ఎందుకు వచ్చారు? భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ కమ్ లేడీస్ ఎంపోరియం కమ్ హ్యాండీక్రాఫ్ట్స్ కమ్ గిఫ్ట్ షాప్ ఇన్ని సార్లు కమ్ 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 అంట. ఏం కావాలి? అబ్బో ఏమి ఇచ్చేస్తారు? ఏంటి అడిగి చూడండి. మన పేరేంటి? రతి. హారతి. మీరు మటుకు బసంతి అని పిలవచ్చు. ఇదిగోండి మీ పెళ్లి కూతురు. పెళ్లి కూతురు సరిపోద్దా? పెళ్లి కొడుకు కూడా ఉండాలిగా. బాలే ఉంది జంట, త్వరగా కలిసిపోరే. బొమ్మల్ని కలిపినంత తేలిక కాదు, మనుషుల్ని కలపడం, వాళ్ళ మనసుల్ని కలపడం. ఏం చెప్పావు బాలా? ఓ సాంబు క్రాస్ అక్కడ కాదులే, ఇది ఇక్కడ రాసుకున్నా. మరి నేను రాసుకోవాలి? నీ పేరేంటన్నా? హారతి. ఇలాగే చెప్తే ఎవడో ఇది రాసుకో.